అనంతపురం జిల్లా కేంద్రంలో కిడ్నాప్ బాధితుడిని రక్షించడంతో పాటు నిందితులను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ వీరరాఘవరెడ్డి అభినందించారు. ఈ మేరకు రాప్తాడు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్కు పాల్పడిన నిందితుడి అరెస్ట్ చూపుతూ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ నుంచి కిడ్నాపర్లు డెంటల్ డాక్టర్ హుస్సేన్ను కిడ్నాప్ చేసి తరలిస్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. జిల్లా ఎస్పీ సతీష్ బాబు ఆదేశాల మేరకు అనంతపురం డివిజన్లో పోలీసులను అప్రమత్తం చేశామన్నారు. ఓవైపు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపడుతూనే మరోవైపు కిడ్నాపర్లను పట్టుకోగలిగామన్నారు. తపోనం సర్కిల్లో సిఐలు జాకిర్ హుసేన్ రెడ్డప్పలను తప్పించుకొని కిడ్నాపర్లు వేగంగా వాహనాన్ని నడిపారన్నారు. ఈ క్రమంలో రాప్తాడు ఎస్ఏ ఆంజనేయులు నేతృత్వంలోని పోలీసులు కిడ్నాపర్లను వెంబడించి బుక్కచెర్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే బుక్కచెర్ల వద్ద అరటి తోటలోకి ముగ్గురు కిడ్నాపర్లు వెళ్లి పరారయ్యారు. మరో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. బాధితుడు హుసేన్ను సురక్షితంగా కాపాడగలిగామని డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు. మిగతా ముగ్గురు నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. బుక్కచెర్ల సమీపంలో పోలీస్ బలగాలను మొహరింపజేశామని డీఎస్పీ తెలిపారు. హైదరాబాద్ నుంచి పోలీసులు రాగానే నిందితులతో పాటు బాధితుడిని కూడా వారికి అప్పగిస్తామన్నారు. అర్లీ మార్నింగ్ 4 o'clock మా ఏపీ డీజీపీ గారు ఆదేశం వరకు మేము ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా పొద్దున్న 4 నుంచి 6 గంటలకి స్ట్రీట్ చిల్డ్రన్ని మిస్సింగ్ చిల్డ్రన్ని వాళ్ళని టెస్ట్ చేసేదానికి టీమ్స్ ఫామ్ అయ్యి అందరూ అలర్ట్గా ఉన్నాము. ఆ సమయంలో మాకు సైబరాబాద్ సిబిఐ గారి నుంచి మా ఎస్పీ అనంతపురం ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్న మధ్యాహ్నము ఒక హుసేన్ అనేసి డెంటల్ డాక్టర్ని సైబరాబాద్లో కిడ్నాప్ చేసి ఆ కిడ్నాపర్స్ వచ్చి హైదరాబాద్ బెంగళూరు పై తీసుకొని వస్తున్నారని చెప్పేసి మాకు వచ్చిన సమాచారము. దానిపైన అనంతపురం 3 టౌన్ సిఐ, అనంతపురం 2 టౌన్ సిఐ రెడ్డప్ప జాకెట్ ఇద్దరు తపోనం దగ్గర వచ్చి వాళ్ళని పట్టుకునేదానికి ప్రయత్నం చేశారు. వారు వాళ్ళని కూడా వాళ్ళపైకి ఎక్కించి తీసిపోయేదానికి ప్రయత్నం చేసి వాళ్ళని దాటికొని రావడం జరిగింది. దాంతో నెక్స్ట్ 4 టౌను ప్లస్ రాప్తాడు మిగతా పోలీస్ స్టేషన్ అంతా అలర్ట్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళు కూడా వాళ్ళని చేజ్ చేసుకుంటా వస్తే రాప్తాడు దగ్గర పోలీసులు ఉండే దాన్ని గమనించి వాళ్ళు బుక్కచెర్ల వైపు వెళ్ళిపోయినారు. వీళ్ళు కూడా వాళ్ళని చేజ్ చేసుకొని తీసిపోతే బుక్కచెర్ల పొలాల్లో వాళ్ళు వెహికల్ నిలబెట్టి ఎటు సైడ్ పోలో తెలియక నిలబెట్టేయడం జరిగింది. దాని తర్వాత దాంట్లో ఒకరు దొరికినారు. అతను ఉడిపి కర్ణాటక స్టేట్ అని చెప్పి చెప్పాడు. ఆ డాక్టర్ హుసేన్ని కాళ్ళు చేతులు అంతా కట్టేసేసి గుద్దుకు కూడా మూతికంతా కట్టి అతన్ని కాళ్ళ కింద పడేసేసి ఉండడం జరిగింది. అతని ముసుగు కూడా కప్పి ఉన్నారు. అతన్ని తీసి అతను రెస్క్యూ చేయడం జరిగింది. అతనికి చాలా చిత్రహింసలకు గురి చేసినారు. చేతివేళ్ళ గోర్లు కూడా పీకడం జరిగింది. అతనికి రెస్క్యూ చేసి అతనికి ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వడం జరిగింది. అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు. దానికి ఎందుకు కిడ్నాప్ చేశారు ఏమి అని చెప్పేసి విచారణ చేస్తున్నారు సైబరాబాద్ పోలీస్ వాళ్ళు. మేము వాళ్ళు సైబరాబాద్ పోలీస్ వాళ్ళకి వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇప్పుడు ఈ హుసేన్కి వచ్చేసేసి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మేము విచారణ చేసిన ప్రకారము నాకు వాళ్ళు ఎవరెందుకు చేసినారో ఏమనేది తెలియదు అని చెప్పేసి అంటారు. అతని యొక్క హింస పెట్టింటే వాళ్ళు విజువల్స్ తీసుకొని వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ వైఫ్కి పంపించినట్టుగా తెలుస్తుంది. కానీ దాని కరెక్ట్ పర్టికులర్స్ వచ్చి సైబరాబాద్ సిపి వాళ్ళకి తెలుసుంటుంది. ఎందుకంటే ఇతను చెప్పిన విషయం మాత్రమే మాకు తెలిసింది. ఇప్పుడు మా దగ్గర వచ్చేసేసి 4 వచ్చినట్లు అనిపిస్తుంది. దాంట్లో ఒకరిని మేము పట్టుకోవడం జరిగింది. 3 పారిపోయినారు. ఆ పారిపోయి ఆడ అరటి తోటలు బాగున్నాయి 500 ఎకర్స్ దాకా. వాటిలలో కూడా అందరూ ఇప్పుడు కుంబింగ్ కూడా చేస్తున్నారు. విలేజర్స్ అంతా కూడా కోఆపరేట్ చేశారు. బుక్కచెర్ల విలేజర్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు పట్టుకునేదానికి ప్రయత్నం జరుగుతుంది.